మెదక్ జిల్లా శివంపేట మండలం చెన్నాపూర్ గత 2 సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తూ ముంబై ఇతర రాష్ట్రాలలో డ్రగ్స్ గంజాయి స్మగ్లర్లకు కోర్టులో జామీను నకిలీ పత్రాలు పెట్టి పంచాయతీ కార్యదర్శి ఫోర్జరీ సంతకాలు చేసి కోర్టులో నిందితులకు జామీను ఇస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీనిపై సంవత్సరం కింద ముంబై పోలీసులు విచారణకు వచ్చారు. 4 నెలల క్రితం మేడ్చల్ కోర్టు విచారణ చేపట్టింది. వారం రోజుల క్రితం బాలనగర్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణకు రావడంతో సర్పంచ్ భారతి భర్త భిక్షపతి, బీఆర్ఎస్ కార్యకర్త సతీష్ యాదవ్ మధ్య 4 రోజుల క్రితం కొంపల్లి ఒక ఫంక్షన్ హాల్లో గొడవ జరిగింది. సతీష్ యాదవ్ పై దాడి చేయడంతో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫోర్జరీ సంతకాలు ఎవరు చేస్తున్నారు అన్న దానిపై పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సర్పంచ్ భారతి భర్త భిక్షపతి మాట్లాడుతూ, మా గ్రామానికి చెందిన సతీష్ యాదవ్ పంచాయతీ కార్యదర్శి ఫోర్జరీ సంతకాలు చేసి జామీన్ పత్రాలు సరఫరా చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఫోర్జరీ సంతకాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో తప్పులేదని, గ్రామ పెద్దల ముందు ఫోర్జరీ చేశానని సతీష్ యాదవ్ ఒప్పుకున్నా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సర్పంచ్ భర్త భిక్షపతి అన్నారు. చిన్నాపూర్ గ్రామ పంచాయతీ మాది సర్పంచ్ వాళ్ళ భర్తను మాట్లాడుతున్నాను నేను. కావున ఈ దొంగ షూరిటీ పేపర్లు ప్లస్ బాలనగర్ కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. ఎవరెవరంటే ఆకు నరసింహులు ప్లస్ సతీష్ పూల విట్టలు అనే వ్యక్తులు ఇద్దరు కలిసి తీసుకుపోతే అక్కడ పేపర్లు ఇన్క్వైరీ చేస్తే దొంగ పేపర్లు అని తేలిపోయింది. తేలిపోతే ఏమైందంటే అక్కడున్న కోర్టు నుంచి సూపరింటెండెంట్ మేడం ఫోన్ చేయడం జరిగింది. ఎవరికి? సెక్రటరీకి. సెక్రటరీకి ఫోన్ చేస్తే సెక్రటరీ ఏమన్నా అంటే మా సంతకాలు కావు, మా పేపర్లు కావు, మా స్థాయిలు కావు అని చెప్పి సెక్రటరీ చెప్పేసిండు. తర్వాత నాకు కాల్ చేసిండు. నాకు కాల్ చేస్తే మా పేపర్లు కావు, మా లెక్క కాదు, మా ముద్రలు కావు, మా ప్రింట్ కాదని చెప్పేశాను నేను. ఈయన సరే అని కోర్టు నుంచి ఒక మనిషి వచ్చాడు. మనిషి వస్తే మీ నా పేపర్లు అంటే కావు అని చెప్పాను. చెప్పని చెప్తే మీ కావని గ్రామ పంచాయతీ లెటర్ మీద రాసేయమంటే రాసిచ్చాను. మళ్ళీ తెల్లారి రోజున కోళ్ళ విటల్ అనే వ్యక్తిని ఆకు నరసింహులు పిలిపించాను. పిలిపించి అడిగితే ఎక్కడ తయారు చేశారా పేపర్లు, ఎవరు రాసిచ్చారా అని అడిగితే సతీష్ యాదవ్ అనే వ్యక్తి రాసిచ్చిందని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ సేంపేట పోలీస్ స్టేషన్ మీద కాంప్లైంట్ చేయడం జరిగితే ఎస్ఐ అంటుండో నాకు సంబంధం లేని విషయం కేసు, నాకు సంబంధం లేని కేసు ఫైల్ చేయను, ఎక్కడైతే జరిగిందో సంఘటన బాలనగర్ పిఎస్ఎల్ని కేసు పెట్టుకోమని చెప్పాడు. తర్వాత ఏం చేశానంటే మళ్ళీ అక్కడనే బాలనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సిఏ గారికి కాంప్లైంట్ రాసి సిఏ గారికి ఇచ్చాను. సిఏ ఏమన్నాడంటే ఎక్కడైతే దొంగతనం జరిగిందో, ఎక్కడైతే ముద్రలు దొరికినాయో, ఎక్కడైతే షూరిటీ పేపర్లు రాసిర్రో అక్కడ చేయాలి, సేంపేట మెడలి మీ ఎస్ఐ చేయాలి, కానీ మేము ఎందుకు చేస్తాం బాబు, అక్కడే పోయి కంప్లీట్ చేయకపోతే మళ్ళీ వచ్చి కంప్లీట్ చేశాను. సిఐ గారు ఒక మాట ఏం చెప్పాడంటే ఒక యాప్ ఉంటుంది, యాప్ ఓపెన్ చేసి చూసుకోమను, దాంట్లో ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని చెప్పడం జరిగింది. దాంట్లో అది ఆ సిఐ సార్ ఓపెన్ చేసి చూస్తే అటు పెద్ద ఇంటర్నేషనల్ దొంగ అని తేలింది. గంజాయి కేసు, డ్రగ్స్ కేసు అని తేలింది. మా ఎస్ఐ సార్కి ఫోన్ చేసి చెప్పాను ఇట్లా డ్రగ్స్ కేసులు వెళ్తుందా సార్ మీద ఫోన్లో యాప్ ఉంటుందంటే అవన్నీ ఉండే మాకు సంబంధం లేదన్నమాట మాట్లాడాడు. సరే అని చెప్పి ఏం చేశానంటే మళ్ళీ ఊరందరు పెద్దలను కూర్చుండే పెట్టాను. నిన్న ఎంత తారీఖు? 29 నాడు ఊరందరి ప్రజలను ఊరంతా ప్రజలను కూర్చుండే పెట్టి వాళ్ళని పిలిపించి అడగగా మేమే చేశాము, తప్పు అయింది, మేమేమంటే కోర్టులో చూసుకుంటాము, ఎవడొచ్చి ఏం చేస్తాడో ఏం లేకనో అని చెప్పారు. అట్లాగైనా ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పాను సార్, నేరస్తులుగా ఒప్పుకున్నారు, మీరు ఏం చేస్తారు సార్ అంటే నాకు సంబంధం లేదు అన్న విషయం చెప్తున్నాడు. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆ దొంగ క్రిమినల్కు మళ్ళీ లింక్స్ ఉన్నాయేమో డౌట్ వస్తుంది సార్ నాకు. ఇది ఇంతవరకు నిజం.